ప్రజలకు కల్తీ లేని ఆహారం పండించాలని, మహిళా రైతులకు ఆర్థిక భరోసా కావాలని, పీఎఫ్ఓలో మార్పులు రావాలని, రాబడి ఎక్కువగా ఉండే వ్యవసాయ ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట సుడా కార్యాలయంలో బుధవారం సాయంత్రం రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అధ్యక్షతన వ్యవసాయ శాఖ అధికారులు, నాబార్డు అధికారులు, ఎన్జిఓస్, ఎఫ్పిఓల రైతు నిర్మాత సంస్థల ప్రతినిధులతో, ఆహార ఉత్పత్తులపై ప్రధానంగా సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియాకు చెందిన అధికారి లక్ష్మితో కలిసి ఎఫ్పిఓ మార్కెటింగ్ శాఖకు సంబంధించిన విషయాలపై చర్చించి విప్లవాత్మక మార్పులు చేపట్టాలని, కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధులు ఇతరత్ర ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే అంశాలకు సుదీర్ఘంగా చర్చించారు. మహిళా గ్రూపులు ఒకటి సూపర్ మార్కెట్ పెట్టుకొని చేసుకోవాలనేది ఒకటి సార్. రెండోదేమో ఈ ఇప్పుడు పప్పు ధాన్యాలు అసలు ఏమేమి అవసరం ఉండేవో చూసుకొని అవి తయారు చేసి వీళ్ళే డైరెక్ట్గా ఆర్డర్ ఇస్తే చేసుకున్నారు అక్కడ చెప్పి క్రాప్ కాలనీస్ డిస్కస్ అయినప్పుడు సార్ ఈ కేపీ సంఘాలకి ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇచ్చే సందర్భం గ్రూప్ కంటే ఇండివిజువల్ కూడా ఇవ్వచ్చు అనేది చేసే తీసుకున్నాం సార్. గ్రూప్ కాకపోయినా సింగిల్ కూడా నాబార్డ్ ఫండ్ నుంచి అంటే ఈ స్కీమ్లో ఇండివిజువల్ కూడా ఉంటుంది అంటే ఇప్పుడు మహిళా గ్రూపులు ఒకటి సూపర్ మార్కెట్ పెట్టుకొని చేసుకోవాలనేది ఒకటి సార్. రెండోదేమో ఈ ఇప్పుడు పప్పు ధాన్యాలు అసలు ఏమేమి అవసరం ఉండేవో చూసుకొని అవి తయారు చేసి వీళ్ళే డైరెక్ట్గా ఆర్డర్ ఇస్తే చేసుకున్నారు.